ఇది పొలంనేరు మండలం ఒడ్డూరు పంచాయతీ సంబంధించినటువంటి ఒడ్డూరులో ఈరోజు జరిగినటువంటి సంఘటన చూస్తే చాలా దారుణం. ఎవరైనా ఏ పార్టీలోనైనా ఉండొచ్చు, ప్రజాస్వామ్యంలో ఆ హక్కు వాళ్ళకు ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ఎవరిని ఏనాడు కూడా గడిచిన ఈ 4 సంవత్సరాల 8 నెలలు ఎక్కడా కూడా ఎవరి మీద కానీ గొడవలు లేదా వేరే పార్టీ అని చెప్పి ఎక్కడ గొడవలు పెట్టడం కానీ లేదో కొట్లాట్లను ప్రోత్సహించడం కానీ జరగలేదు. కానీ ఈరోజు ఈ సంఘటన చూస్తే చాలా దురదృష్టకరం. ఏదైతే వాళ్ళ ప్రోగ్రాం జరుగుతూ ఉందో దాంట్లో గ్రామస్తులకు ఇబ్బంది కలుగుతుంది. కొంచెం మీరు చూసుకొని దారి వదిలి చేసుకోండి అని చెప్తే అంత మాత్రాన పట్టుకొని కొట్టడం, మీరు వైసీపీ వాళ్ళని వల్గర్గా దూషించడం చాలా దారుణం. చంపేస్తామని కూడా బెదిరించారంట. నేను ఒకటే తెలియజేస్తున్నా, నిజం చెప్తున్నా, ఎవరు కూడా ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి వాటిని ఎవరు కూడా ప్రోత్సహించలేదు. ఈ నియోజకవర్గంలో ఇంతవరకు ఇలాంటివి ఎక్కడా కూడా ప్రోత్సహించలేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, వీటన్నిటిని కూడా ఫుల్ స్టాప్ పెట్టండి. ఇది ఒక చోట మొదలైతే అన్ని చోట్ల రాసుకుంటూ వెళ్తూ ఉంటుంది. దయచేసి నేను చెప్పడం ఒకటే, నేను ఒక శాసనసభ్యుడిగా ఇరు పార్టీ కార్యకర్తలకు నాయకులకు, 2 పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు ఇద్దరికి చెప్తున్నా, మీకు కుటుంబాలున్నాయి, మిమ్మల్ని నమ్ముకుని కుటుంబాల్లో ఎంతోమంది ఉన్నారు, మీ భవిష్యత్తును మీరు పాడు చేసుకోవద్దండి. సమన్వయం పాటించి ఏదైనా జరిగినప్పుడు ఓపికతో పోలీసులు ఉన్నారు, పరిశీలిస్తారు. మీరు మీరు కొట్టుకొని ఎవరికైనా ఏదైనా అయితే మీ కుటుంబాల్లో ఆ పడే బాధని నేను తీర్చలేను, అవతల వాళ్ళు వచ్చి తీర్చలేరు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రాజకీయాలు వేరు, కొట్టుకొని మీ ప్రాణాలు ఎవరు ప్రాణాలు పోతే ఎవరు కూడా తిరిగి ప్రాణాలు తెచ్చేవారు. నేను ఈరోజు మా ఓడి పక్క నేను మాట్లాడాలని కాదు చెప్తున్నది, ఇరు వర్గాల వారికి చెప్తున్నా, దయచేసి ఇలాంటి వాటినన్నింటినీ కూడా ఫుల్ స్టాప్ పెట్టండి. మీకు ఏదైనా ఇబ్బంది అయింది పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. మరీ ఇంత విచ్చలవిడిగా మీరు ఇలా తయారైతే మిమ్మల్ని చూసి మా వాళ్ళు మా ఇట్లా పెరిగిపోయారనుకోండి, దీనికి ఎండ్ ఉండదు. దీనివల్ల మీకు కలిగే ప్రయోజనాలు కూడా ఉండవు. లేదు, నా అవసరానికి నేను మిమ్మల్ని ఏదైనా రెచ్చగొట్టచ్చు తప్ప మీకు కలిగే ప్రయోజనం ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా. కానీ పెంచి 9 మాసాలు మోసిన తల్లికి తెలుస్తుంది ఆ బాధ ఏమని. రాజకీయాల కోసం గ్రామాల్లో మీరు ఎవరు కూడా కొట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, వీటినన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టండి. కేవలం రాజకీయాలు ఎన్నికల్లో మాత్రమే ఉంటాయి. ఊర్లలో ఇరు పార్టీలు వారికి చెప్తున్నా, సమన్వయం పాటించండి. మీకు ఇబ్బంది ఏదైనా అయితే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అంతేగాని రోడ్లో పట్టుకొని
దూషించడం కొట్టడం కరెక్ట్ కాదని నేను హెచ్చరిస్తున్నా. దయచేసి ఇలాంటివన్నీ కూడా మానుకోవాలని కోరుకుంటా ఉన్నాను.